అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంతో బాణాసంచా కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగన్కు వ్యతిరేకంగా ప్రజలతో పాటు వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని, త్వరలో రాబోతున్న ఎన్నికల్లో జగన్ రెడ్డికి షాక్ ఇచ్చేందుకు ప్రజలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతోందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారని సూచనగా ఈ ఎమ్మెల్సీ ఫలితాలని తెలియజేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమూర్తి అనురాధ విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడటంతో అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. రెడ్డి గారు అపహాస్యం చేస్తే 23 సీట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 4 సందల్లో పశువులు కొన్నట్లు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కొంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు 4 ఓట్లేసి 23 సీట్లకు 23 ఓట్లేసి పంచుమర్తి అనురాధ గారిని ఎమ్మెల్సీగా గెలిపించి 23 ఓట్లేసి గెలిపించి ఇది దేవుని స్క్రిప్ట్ కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లేసినటువంటి కార్యకర్తలు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారనేది వాస్తవమని సందర్భంగా తెలియజేస్తున్నారు.